हाई फ्रेंड्स, वेलकम टू मई चैनल कविता ये रोजु द सिंपल एंड हेल्दी किचन। रोजु साई पारायण भक्त पापालनु कर्मलनु दक्षिण रूपान अड़ी तीसुकुंटारु। बाबा आ संगति तेलुसुकोलेनी काका स्नेहितुडु काका अतनिनी बाबा वद्दकु रम्मनगा तीसुकुरागा नेनु नमस्करिंचनु दक्षिण असले इव्वनु अन्नाडु। काका सरेले अन्नाडु। इद्दरु कलिसि शिरडीकि चेरि बाबाने दर्शिंचगा बाबा काका मित्रुनि सादरंगा आह्वानिंचारु। बाबा कंठंलो अतनु तन तंद्रि गोंतुनु विनिनवाडे आश्चर्यपोया అమాంతం వచ్చి పాదాభివందనం గావిస్తే ఈసారి ఆశ్చర్యపోవుట కాక వంతయింది। ఎవరిని ఏ విధంగా తన దారికి మలుచుకోవాలో బాబాకు బాగా తెలుసు। బాబా కాకాని అతను తుడు చూస్తుండగానే రోజుకు రెండు మార్లు దక్షిణ అడిగి తీసుకునేవారు। కాకాని అడిగేవారే కానీ అతన్ని అడగకపోవడం చూసి అతను సంశయించాడు। నేను నిన్ను అడగడం లేదే అన్న సంశయం నీకెందులకు? నీకు నాకు దక్షిణ ఇవ్వటము ఇష్టము లేదన్నావు కదా అంటూ ఉంటే ఈ విషయము బాబా ఎలా గ్రహించారు అని ఆశ్చర్యం చెంది బాబా పాదాలకు నమస్కరించి, తప్పు అయ్యింది బాబా, నేను మీ శక్తిని తెలుసుకోలేక ఏదో అలా వాగిన వాడను, నన్ను క్షమించండి అంటూ బాబా నిరాకరించిన బతిమాలి మరీ దక్షిణ సమర్పించుకున్నాడు। ఇప్పుడు మన ఇద్దరి మధ్య తెర తొలగిపోయింది, వెను వెంటనే గృహమునకు పో అన్నారు కాక। అతను ఇంటికి వచ్చి తలుపు తెరిచారు, కిటికీలు కూడా తెరవబోతే అందు రెండు పిచ్చుకలు చచ్చి ఉన్నాయి, మూడవది కొట్టుకుంటూ కనిపించింది। కిటికీ తెరవడంతో అది ఆనందంగా బ్రతుకు జీవుడా అని పారిపోయింది। బాబా అందుకేనేమో గృహమునకు పొండి అంటూ తరిమినారు, కనీసం ఒకటైనా బ్రతుకుతుందనే కాబోలు అనుకున్నారు కాక। అస్తమాను షిరిడీకి వస్తూ పోతూ ఉండడం బాబాని దర్శించుకొని రావడం గమనించిన యజమాని ఠక్కర్ అనే అతడు బాబాను పరీక్షించాలని సంకల్పించి కాకాతో తను మరొకరిని కలిసి షిరిడీకి వచ్చాడు। బాబాకి ఠక్కర్ ద్రాక్ష పండ్లు సమర్పించాడు, కాక ఎండు ద్రాక్ష ఇచ్చాడు। బాబా ఠక్కర్ తెచ్చిన ద్రాక్ష పండ్లు అందరికీ ప్రసాదముగా పంచి ఇచ్చారు। గింజలుంటాయని తనను ద్రాక్ష పండ్లు తినవద్దని చెప్పారని ఠక్కర్ అవి జేబులో వేసుకున్నాడు। బాబా అది గ్రహించి తినమని ఆజ్ఞ వేశారు, ఠక్కర్ అలాగే తిన్నాడు। గింజలు లేని ద్రాక్ష వచ్చింది తనకు ఆశ్చర్యపోయాడు బాబా। తార్కడ్ను అడిగారు, నీకెలాంటి ద్రాక్ష పండ్లు వచ్చాయి అంటూ, బాబా అన్నింటా గింజలు ఉన్నాయి అన్నాడు తార్కడ్। అది విని మరింత ఆశ్చర్యపోయాడు ఠక్కర్। అప్పుడు బాబా ఇలా అన్నాడు, ఒకడు నన్ను పరీక్షించాలని వచ్చాడు, నిలకడలేని మనస్సు, అనుమానం ఎక్కువ, అతనికి బాగా ధనమున్నవాడు, ఆరోగ్యవంతుడు అని అన్నారు। అది విన్న ఠక్కర్ ఇదంతా బాబా నా గురించే చెప్తున్నారు అని మనసులో అనుకున్నాడు। బాబా కాకాని మళ్ళీ దక్షిణ అడిగి తీసుకొని, కాకా నేనెవరిని అనవసరముగా దక్షిణ అడిగి తీసుకోను, ఈ జన్మదానము పై జన్మకు, కృతజన్మదానము ఈ జన్మకు ఉపయోగపడుతుంది, దానము చేస్తే ధనము కుప్పలు తెప్పలై మళ్ళీ మనకు ధనవంతులను చేస్తుంది, ధనమును ఎప్పుడు ధర్మానికే ఉపయోగించాలి, భగవంతునికి సమర్పించుకునే ప్రతి కాకాను కానుక మనకి పదింతలు ధనయోగాన్ని కలిగిస్తుంది, దాన రూపంలో పాపకర్మలను వదిలించుకోవాలి అంటూ సందేశం పలికారు, హితోపదేశం చేశారు। అలా ఠక్కర్కి బాబా మాటలు వంటబట్టాయి। దాసోహం అంటూ బాబా వారి పాదాల పైన పడి శరణు కృపకటాక్షము కోరుకున్నాడు। బాబావారి దివ్యోపదేశముల వలన అతను అనుమానాలు సందేహాలు అన్నీ తీరిపోయాయి, మనసు తేలిక పడ్డట్లుగా అనిపించింది। అతనికి రోజు రాత్రిపూట నిద్రపట్టక చాలా బాధపడుచున్నాడు। అతని చనిపోయిన తండ్రి సరిగ్గా అతను నిద్ర ఉపక్రమించే వేళకు వచ్చి అతనిని నోటికి వచ్చినట్లు తిట్లను తిడుతూ మనసు పాడు చేస్తూ ఏడిపించి మరీ వెళ్ళిపోతున్నాడు। ఎంతో కాలము అతను ఈ నరకము అనుభవించాడు। ఒకసారి ఒక బాబా భక్తుడు అతనికి తారసపడ్డాడు, అతనితో తన బాధను చెప్పుకున్నాడు। బాబా భక్తుడు వెంటనే బాబాను స్మరించుకొని అతనికి ఊరి ఇచ్చి, ఇది బొట్టు పెట్టుకో, కొద్దిగా నీటిలో కలుపుకొని తాగు, ఈ చిత్రపటము బాబా వారిది, ఇది నీ ఎదురుగా గోడకి ఉంచుకో అంటూ ఇచ్చాడు। అతడు అలాగే చేయగా అతని సమస్య పరిష్కారమయ్యింది। ఆనాటి నుంచి అతడు బాబా మహిమలను ప్రచారము గావించాడు। బాలాజీ అనేవాడు బాబా నడిచే మార్గం అంతా పరిశుభ్రంగా తుడిచేవాడు, బాబా వారిని కంటికి రెప్పలా వెన్నంటే ఉంటూ కాచేవాడు, అవసరాలు చూసేవాడు, తన పనినంతటిని బాబావారి పాదములకే అంకితము చేసేవాడు, పంటనంతటిని కూడా బాబావారికే ఇచ్చేవాడు, తన జీవితమంతా బాబా సేవలకే అంకితమునర్చినవాడు। అతని అనంతరం అతని కుమారుడు తండ్రి అడుగుజాడలలోనే నడిచాడు, బాబా దివ్యాశీస్సులు పొందినాడు। పాటిలు శ్రాద్ధ దినము రోజది, అందరూ బంధువులు వచ్చారు, అధికంగా అర్ధాంగికి భయము పట్టుకుంది, ఏమి చేయాలో ఎలా చేయాలో, అందరినీ సంతృప్తిపరిచి ఎలా పంపాలో అన్నది ఆమె భయము, అది కోడలు గ్రహించింది, మీరేం భయపడకండి అత్త, అంతా బాబా చూసుకుంటారు, వండినవి సరిపోనేవోనని దిగాలు పడకండి, అందరికీ సర్దేవారు బాబా ఉన్నారు అంటూ వండిన వంటల పాత్రలపైన బట్టకప్పి విభూతి చల్లి బాబాను స్మరించింది అంతే।
అంటే అవి అక్షయంగా సరిపోవడమే కాకుండా ఇంకా మిగిలి ఊరి వారికే ప్రసాదంగా పంచబడింది. బాబావారి దివ్య మహత్యములకు ఇంతకన్నా రుజువేమి దొరుకుతుంది? ఓం శ్రీ సాయినాథాయ నమః. మన దగ్గర డబ్బు ఎక్కువగా ఉన్నప్పుడు 10 మందికి దానం చేస్తే మనకు చాలా సంతృప్తికరంగా ఉంటుంది. 10 మందితో పంచుకొని తింటే ఇంకా చాలా సంతృప్తిగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్.